మీరు రెడీ అంటే స్టార్ట్ ముహూర్తం బాగాలేదా? ప్లేస్ సరిపోతలేదా? ఏదో చెప్పాలి, స్టార్ట్ చేసి తీసుకురావాలి. ఆల్ రైట్, స్టార్ట్ చేస్తా, తర్వాత మీరు పిక్ చేసుకోండి. అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరిగిన పురపాలక ఎన్నికల్లో మొత్తం 141 మున్సిపాలిటీలకు గాను 130 స్థానాలకు ఎన్నికలు జరిగితే, మరి ఈరోజే కరీంనగర్ కౌంటింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే మాకు వస్తున్న సమాచారం ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ కూడా గులాబీ జెండాను ఎగిరబోతూ ఉంది. అక్కడ కూడా టీఆర్ఎస్ మేయర్ ఉప మేయర్ కూడా కాబోతూ ఉన్నారు. ఈరోజు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఎన్నికలు 22 నాడు జరిగిన వివిధ మున్సిపాలిటీల్లో ఈరోజు చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ ఎంపిక జరిగింది. ఇక్కడ మొత్తం 129 స్థానాల్లో ఈరోజు ఎలక్షన్ జరిగితే ఒక 2 చోట్ల ఎన్నిక వాయిదా పడింది. మేడ్చల్లు, నేరేడు జిల్లాలో ఎన్నిక వాయిదా పడింది రేపటికి. మిగతా 127 స్థానాల్లో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎంపిక పూర్తయిన తర్వాత ఇప్పుడు మాకు వచ్చిన ఫలితాలు ఏంటంటే, టీఆర్ఎస్ మొత్తం 127లో 119 మున్సిపాలిటీలను కైవసం చేసుకొని చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మరి ఎవరికి మా ప్రత్యర్థులకు అందనంత సుదూరమైన దూరంలో సుదూరంగా ఈరోజు అగ్రభాగాన్ని నిలిచింది. దీనికి ముందుగా హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యావంతులకు, మేధావులకు, పెద్దలకు, అక్కడ ఉండే పట్టణ ప్రజలందరికీ, పూర్వ ప్రజలందరికీ హృదయపూర్వకంగా, మీ అందరం కూడా వినయంగా, వినయపూర్వకంగా వారికి నిండు హృదయంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని, వారి లీడర్షిప్ని మరొకసారి బలంగా విశ్వసించి మాకు ఈ సదవకాశాన్ని కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక మా ప్రత్యర్థుల విషయం తీసుకుంటే చాలా తిప్పలు పడ్డారు, చాలా చోట్ల కుమ్మక్కయ్యారు కాంగ్రెస్, బీజేపీ. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి ఇద్దరు కలిసి పంచుకున్నారు. మక్తల్లో బీజేపీ చైర్మన్ అయితే కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, అదేవిధంగా మణికొండలో కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ ఉపాధ్యక్షుడు. అదే రకంగా మీకు ఇంకో దగ్గర కూడా ఉండే తుర్కాయాంజాల్లో కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ ఉపాధ్యక్షుడు. పేరుకు ఢిల్లీ పార్టీలు చేసేవన్నీ అంటే బాగుండదు, ఇక సిల్లీ పనులు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే 2 పార్టీలు ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ని ఎదుర్కోలేక చివరికి పొత్తు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇది మేము కొత్తగా చెప్పట్లేదు. ఇది ఒక అపవిత్ర అవగాహన అని ఎన్నికల ముందు చెప్పాము, ఎన్నికల తర్వాత అది బయటకు వచ్చింది, బాహాటమైంది, బయటకు వచ్చింది. నిస్సిగ్గుగా ఈరోజు అన్నిటికీ తిలోదకాలు ఇచ్చి ఈ రకమైన కార్యక్రమం వారు చేసినప్పటికీ 119 మున్సిపాలిటీల్లో మేము జయకేతనం ఎగురవేశాం. రేపు జరగబోయే 2 ఎన్నికలు మేడ్చల్లో కానీ, నేరేడు జిల్లాలో కానీ, అక్కడ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది, ఎందుకంటే మాకు సంపూర్ణమైన మెజారిటీ ఉంది, అక్కడ కూడా ఇబ్బంది లేదు. దాంతోపాటు కరీంనగర్ కార్పొరేషన్ కూడా కలుపుకున్నట్టయితే 130 సంస్థలకు గాను, అంటే కార్పొరేషన్లు 10కి 10 గెలుస్తున్నాం. మిగతా 120 మున్సిపాలిటీల్లో ఈరోజు సంపూర్ణమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి టీఆర్ఎస్ పార్టీ, మరి కేవలం 8 మాత్రమే ఇతరులకు పోయినాయి, కాంగ్రెస్కు 4, బీజేపీకి 2, ఎంఐఎంకి 2. ఇవి తప్ప సంపూర్ణమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి టీఆర్ఎస్ పార్టీ 120 మున్సిపాలిటీల్లో 112, 10కి 10 కార్పొరేషన్ గెలుచుకోవడం అంటే ఇది అనితర సాధ్యమైన, అసాధ్యం అనుకునే ఒక విజయం, కళలో కూడా ఊహించినంత గొప్ప విజయం. దీన్ని అందించినందుకు మేము తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా రుణపడి ఉంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరు చూసినట్టయితే పట్టణీకరణ చాలా వేగంగా జరుగుతూ ఉంది. సగానికి పైగా ఈరోజు మీరు చూస్తే దాదాపు సగం జనాభా, అంటే 43% జనాభా, ఇంకొక 7% అయితే సగం జనాభా వస్తుంది పట్టణంలో, మరి పట్టణ ప్రాంతాల్లోనే ఉంటా ఉన్నారు. మేము వారికి ఎన్నికల రణప్లో కొన్ని మాటలు ఇచ్చాం, కొన్ని వాగ్దానాలు కూడా చెప్పాం. అవన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యతను నేను మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకుంటానని చెప్పి కూడా మళ్ళొకసారి పునరుద్ఘాటిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈసారి ఆచరణలో మీకు ఇంత పెద్ద మెజారిటీని మాకు ఇచ్చినందుకు, ఇంత ఘనమైన విజయాన్ని మాకు అందించినందుకు, చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్ప విజయాన్ని అందించినందుకు, ఈ మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి మీకు బేరీజ్ వేసుకోవడానికి చెప్తా ఉన్నాను. గతంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగక ముందు,
రాష్ట్రంలో 68 మున్సిపాలిటీలు ఉండేది. ఈరోజు ఆ సంఖ్య 141కి చేరింది. ఇప్పుడు అప్పుడు ఒకప్పుడు 6 కార్పొరేషన్లు ఉండేటివి, ఈరోజు 13 కార్పొరేషన్లు అయినాయి. చాలా శాస్త్రీయంగా పట్టణాల విస్తరణ కానీ, వార్డుల విభజన కానీ, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు కానీ, కార్పొరేషన్ల ఏర్పాటు కానీ, ఇవన్నీ కూడా చాలా శాస్త్రీయంగా జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. పట్టణాల విషయంలో మా ఆలోచన ఒకటే, ప్రణాళికబద్ధమైన పట్టణ ప్రగతి ఉండాలి. ఆ ఉద్దేశంతోనే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చాం. బ్రహ్మాండమైన కొత్త అర్బన్ పాలసీ, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక రూరల్ పాలసీ పంచాయతీరాజ్ చట్టం రూపంలో వచ్చింది, అర్బన్ పాలసీ తెలంగాణ మున్సిపల్ చట్టం రూపంలో వచ్చింది. కాబట్టి ఆదర్శవంతమైన పట్టణాలు, దేశానికి ఆదర్శమైన పట్టణాలు రూపొందించాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నాం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా త్వరలోనే ప్రతి మున్సిపాలిటీలో కూడా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని, ఏ రకంగానైతే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకున్నామో యుద్ధ ప్రాతిపదికన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదే రకంగా మరి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా తీసుకొస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతోపాటు కొత్తగా ఎంపికైన 130 చైర్మన్లకు లేదా మేయర్లకు, ఉప మేయర్లకు, ఉప చైర్మన్లకు, వారితో పాటు కొత్తగా ఎంపికైన కౌన్సిలర్లకు, కార్పొరేటర్లందరికీ కూడా మరి పార్టీలకు అతీతంగా వారందరికీ కూడా శిక్షణ, అంటే కొత్త మున్సిపల్ చట్టం ఏంటిది, దానిలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటివి, వాళ్ళ విధులు ఏంటివి, వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏంటివి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏంటివి, వారి సొంత ఆదాయ వనరులు ఏంటివి, ఇవన్నింటినీ కూడా మేము వారికి శిక్షణా కార్యక్రమం రూపంలో డీటెయిల్డ్గా శిక్షణ కూడా ఇవ్వబోతా ఉన్నాం. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినట్టుగా ఒక అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి బ్రహ్మాండంగా ఈ రకంగా నేను నిధుల విషయానికి వస్తే, మనకి 1037 కోట్ల రూపాయల నిధులు రాష్ట్రంలోని అన్ని అర్బన్ లోకల్ బాడీస్కి కేంద్ర ఆర్థిక కమిషన్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయి. దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేస్తూ, రూపీ ఫర్ రూపీ, పైసా ఫర్ పైసా మ్యాచ్ చేస్తూ, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 1037 కోట్ల రూపాయలను మనం కూడా ఇవ్వబోతా ఉన్నాం. తద్వారా మొత్తంగా మున్సిపాలిటీలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి 2074 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపాలిటీలు కలిపి వస్తాయి. దాన్ని మళ్ళీ చూసుకున్నట్టయితే, ఒక మంత్లీ బ్రేకప్ చూసుకున్నట్టయితే 173 కోట్లు పర్ మంత్ వస్తుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, 100% ఇది ప్రతి నెల మొదటి వారంలోనే ప్రతి మున్సిపాలిటీకి అందజేయడం జరుగుతుంది, తూచా తప్పకుండా తంచనుగా. తద్వారా కేవలం విధులు గుర్తు చేయడమే కాదు, శిక్షణ ద్వారా నిధులు కూడా సమకూర్చి మున్సిపాలిటీలను పద్ధతి ప్రకారం ముందుకి ప్రణాళికబద్ధంగా నడిపించే ప్రయత్నాన్ని చాలా దృఢమైన సంకల్పంతో చేస్తాం. దీనిలో మీడియా సహకారం కూడా కావాలి, దయచేసి సహకరించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కొత్త మున్సిపల్ చట్టం పౌరుడు కేంద్రంగా, సిటిజన్ సెంట్రిక్గా రూపొందించిన చట్టం. ఈ చట్టంలో పారదర్శకమైన అనుమతుల విధానం తీసుకొచ్చాం, దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా భవన నిర్మాణ అనుమతులు కానీ, ఇతర సర్టిఫికెట్లు కానీ పారదర్శకంగా ఇవ్వడం, త్వరితంగా వేగంగా ప్రజలు అందుకు ప్రజల ఆలోచనకి, ప్రజల వేగానికి తగ్గ విధంగా పౌర సేవలు అందించడం, నగర పట్టణ పాలనను సంస్థాగతంగా బలోపేతం చేయడం, అంటే వారికి ఇంకా సరిపడా అంగుళం కూడా సమకూర్చడం, నిర్ణీత కాల వ్యవధిలో టైం బౌండ్ పద్ధతిలో డెలివరీ చేయడం, అదే రకంగా ప్రతి అనుమతికి కూడా ఒక టైం బౌండ్ సిస్టమ్ని కూడా తీసుకొని రావడం, సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం, అంటే పౌరుల మీద భాగస్వామ్యాన్ని, పౌరుల మీద విశ్వాసాన్ని ఉంచుతూ వారికి ఇందులో పురపాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని కూడా ఆహ్వానిస్తూ సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం కూడా తీసుకొచ్చాం. ప్రతి వార్డులో డివిజనే కానీ వార్డే కానీ 4 రకాల వార్డు కమిటీలు కూడా అయిపోతూ ఉన్నాం. ఒక యూత్ కమిటీ, ఒక విమెన్ కమిటీ, ఒక సీనియర్ సిటిజన్స్ కమిటీ, అదే రకంగా ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ. ఢిల్లీలో భాగీదారీ సిస్టమ్ అని ఉంటుంది, భాగీదారీ సిస్టమ్ అంటే భాగస్వామ్య పద్ధతిలో నడపడం, అక్కడ ఉండే స్థానిక ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ నడిపే విధానం, దాన్ని కూడా తీసుకొస్తాం. ఈ 4 కమిటీల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని మున్సిపాలిటీల్లో మరి పురపాలనలో కూడా పెంచుతాం, తప్పకుండా ఆ దిశగా ముందుకు పోతాం. మున్సిపాలిటీలలో జవాబుదారితనాన్ని తీసుకురావడానికి కూడా గట్టి ప్రయత్నం చేస్తాం. మున్సిపల్ ఉద్యోగుల్లో ఇప్పటికే మేము జవాబుదారితనాన్ని పెంచే ప్రయత్నం భాగంలో కామన్ యూనిఫైడ్ సర్వీసెస్ తీసుకొచ్చాం, అంటే ఈరోజు ఏ మున్సిపాలిటీలో మీరు రిక్రూట్ అయినా ఇంకొకడికి రాష్ట్రంలో ఎక్కడ ఏ మున్సిపాలిటీ కన్నా ట్రాన్స్ఫర్ చేసే విధంగా, కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, HMDA కావచ్చు, పట్టణాభివృద్ధి సంస్థ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరిని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక విధానాన్ని ఇప్పటికే తీసుకొచ్చాం. దాన్ని ఆల్రెడీ శాసనసభలో ఆమోదించినాం, దాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తాం. దాంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో, ఇంటి పన్ను విషయంలో సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం, సెల్ఫ్ అసెస్మెంట్ విధానం తీసుకొస్తాం. తద్వారా నాకు ఎంత ఇంటి జాగా ఉన్నది, అందులో నేను నిర్మాణం చేసిన జాగా ఎంత అనేది కూడా వారే వివరాలు ఇవ్వడం, ఒకవేళ వాళ్ళు తప్పు చెప్తే
జరిమానాలు కూడా అంతే కఠినంగా ఈ చట్టం ద్వారా పెట్టాం, దాన్ని కూడా బ్రహ్మాండంగా అమలు చేస్తాం. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా కొత్త డోర్ నెంబర్ల విధానాన్ని, డిజిటల్ డోర్ నెంబర్ల విధానాన్ని కూడా తీసుకొస్తాం. దీని శాస్త్రీయ పద్ధతిలో క్యూఆర్ సిస్టమ్తో, క్యూఆర్ కోడ్తో వాటిని కూడా కొత్తగా డోర్ నెంబరింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చి పద్ధతి ప్రకారం ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలను కూడా చేస్తాం. దాంతోపాటు వ్యాపార వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉంటాయో రాష్ట్ర వ్యాప్తంగా నగరాల్లో, వాటికి సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్లు ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని కూడా బ్రహ్మాండంగా అమలు చేస్తాం. తద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే మనం కోరుకుంటామో దానివల్ల వ్యాపారులు కానీ వాణిజ్యవేత్తలు కానీ వారికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఇక మున్సిపాలిటీ అన్నప్పుడు జనరల్గా బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఇస్తాం, టైం బౌండ్ పద్ధతిలో ఇస్తాం. ఇందులో ఎక్కడైనా ఎవరైనా ఎంప్లాయీస్ తప్పు చేసినా వారి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానాన్ని ఇందులో కూడా ప్రవేశపెడతాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, పట్టణాలకు, పట్టణ పాలక వర్గాలకు విధులు మాత్రమే కాదు నిధులు కూడా బ్రహ్మాండంగా కేటాయిస్తాం. కానీ ఆ నిధులు సవ్యంగా ఖర్చు అయ్యే విధంగా కూడా చూస్తాం. 10% నిధులు ఖచ్చితంగా ప్రతి బడ్జెట్లో పచ్చదనాన్ని పెంచేటందుకు గ్రీన్ బడ్జెట్ పేరిట ఒక విధానాన్ని తెలంగాణ మున్సిపల్ చట్టంలో తీసుకొచ్చాం. దాన్ని విధిగా అమలు చేసేటట్టు వారికి శిక్షణ కూడా ఇస్తాం. మొత్తం పాలక వర్గాలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు శిక్షణ కూడా ఇస్తాం. మేము ముందే చెప్పాం, మీరెవరైతే పోటీ చేస్తున్నారో దయచేసి ఆలోచించుకొని చేయండి, చట్టం అర్థం చేసుకోండి, మళ్ళీ రేపు మమ్మల్ని అనొద్దు, ఎందుకంటే పని చేయకపోతే పదవులు పోతాయని కూడా చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. నేను అందులో మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఉన్నాను, చాలా కఠినంగా ఉంటాం ఈ విషయంలో. పట్టణాలు బాగు చేయడమే మా లక్ష్యం, పట్టణ ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే మా లక్ష్యం. మాకెవరి మీద కక్ష లేదు, గెలిచిందంతా మా వాళ్ళే ఇక మేము అప్పటి అట్టేటప్పుడు ఇంకోల మీద కక్ష పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. కానీ ప్రజలకు మంచి సేవలు అందించాలి, మా వాళ్ళైనా ఇంకెవరైనా ఏ పార్టీలైనా ప్రజలకు మంచి సేవలు అందించాలి కాబట్టి తప్పకుండా కఠినంగా వ్యవహారం చేస్తాం. ఈ విషయంలో అందరి సహకారాన్ని, మీడియా సహకారాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. భవన నిర్మాణ అనుమతుల విషయంలో చాలా బదనామై ఉన్నాయి మున్సిపాలిటీలు, వాటిని కూడా సవ్యంగా చేస్తాం. తప్పకుండా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం ఒకవైపు, 21 రోజుల్లో అనుమతులు ఇచ్చే సంస్కరణ కూడా తీసుకొచ్చాం. దాన్ని కూడా మొత్తం టౌన్ ప్లానింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తాం. ఎవరైనా తప్పులు చేస్తే అవసరమైతే సర్వీస్ నుంచి డిస్మిసల్ కూడా వెనుకాడు, ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేదానికి కూడా వెనుకాడడం. ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ సిబ్బందితో ఇప్పటికే నేను మాట్లాడి ఉన్నాను. మున్సిపల్ మంత్రిగా రాబోయే 4 నేను ఇదివరకే చెప్పాను, పురపాలన మీద, పరిపాలన మీద నేను ఆ దృష్టిని చెప్పాను. 100% మున్సిపల్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రజలు మాకు ఇచ్చిన భారీ మ్యాండేట్ని వారికి తప్పకుండా వారు రుణం తీర్చుకునే విధంగా చేస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేయబోతూ ఉన్నాం. చట్టంను సమర్థవంతంగా అమలు చేయడం, మాస్టర్ ప్లాన్ లేని చోట మాస్టర్ ప్లాన్ కూడా వెంటనే తీసుకొని వచ్చే ప్రయత్నం చేయడం, చట్ట ప్రకారం ఏదైతే ఏ పద్ధతిలో అయితే తీసుకొని రావాలో. అదే రకంగా ఇంకా చాలా చోట్ల ఇంకొక మంచి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. కొత్త జిల్లాలు అయిన తర్వాత, 33 జిల్లాలు అయిన తర్వాత తెలంగాణ, ఏ జిల్లాలో కూడా 4-5 కంటే ఎక్కువ మున్సిపాలిటీలు లేవు. కేవలం ఒక రంగారెడ్డి, మేడ్చల్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా 4-5 మున్సిపాలిటీలు ఉన్నాయి యావరేజ్. కలెక్టర్ల నేతృత్వంలో బ్రహ్మాండంగా టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేస్తాం, స్పెషల్ టాస్క్ ఫోర్స్లు. తద్వారా ఎవరైనా ఇల్లీగల్ లేఅవుట్లు వేసినా, ఇల్లీగల్ బిల్డింగులు కట్టినా, నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోయినా ఆ మున్సిపల్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవడంతో పాటుగా నోటీస్ ఇవ్వకుండా కూల్చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. దయచేసి ఇది మనసులో పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా తప్పు చేస్తే ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహారం చేయబోతూ ఉంది. మీడియాను కూడా కొడతా ఉంది, చెరువుల ఆక్రమణ జరుగుతూ ఉందని మీరు అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు, ఐ వెల్కమ్ ఇట్. ఎందుకంటే ప్రజల ఆస్తిని కాపాడడమే మీ పనైనా మా పనైనా, మేము ప్రజల ఆస్తికి ధర్మకర్తలం మాత్రమే. కాబట్టి మాకు దయచేసి ఇట్లాంటి ఎక్కడైనా జరుగుతుంటే మున్సిపల్ మంత్రిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మా దృష్టికి తీసుకొని రండి. 100% ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఐ వెల్కమ్ మీడియా టు బ్రింగ్ దీస్ ఇష్యూస్ టు మై నోటీస్. కలెక్టర్లను, కలెక్టర్ వ్యవస్థను, కొత్త జిల్లాలను, కొత్తగా ఏర్పడిన చిన్న పరిపాలన కేంద్రాలు అయినాయి, వాటిని చాలా ఎఫెక్టివ్గా వాడుకుంటాం. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా మరి సమర్థవంతంగా మున్సిపల్ చట్టాన్ని అమలు చేసి ప్రజలు ఏదైతే మా నుంచి కోరుకున్నారు, పచ్చదనము, పారిశుద్ధ్యము, ప్రణాళికబద్ధమైన పట్టణ అభివృద్ధి, పౌర సేవలను పారదర్శకంగా అందించడం, ఇవన్నీ కూడా చేస్తాము. ప్రజల ఆస్తులను బ్రహ్మాండంగా కాపాడుతాము. ఎక్కడైనా ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని, పట్టణాభివృద్ధిని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే మాకు ఓటు వేశారో వారందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకమైన, హృదయం నిండిన ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరొకసారి తిరుగులేని విధంగా 2014 నుంచి ఈరోజు వరకు
ఏ ఎన్నిక వచ్చినా, పల్లె ఎన్నికైనా, పంచాయతీ ఎన్నికైనా, పట్టణ ఎన్నికైనా, పార్లమెంట్ ఎన్నికైనా, అసెంబ్లీ ఎన్నికైనా, ఏ ఎన్నికైనా మా నాయకుడికి మీ గుండె నిండా ఆశీర్వాదం ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఆశించిన స్థాయిలో, సంతృప్తికర స్థాయిలో పనిచేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. బ్రదర్, దానికి రూల్స్ ఉంటాయి, రూల్స్ ప్రకారం జరుగుతుంది. నేను చెప్పేదేం లేదు, ఎవరు చెప్పేదేం లేదు. ఇప్పుడు ఎక్స్ అఫీషియో మెంబర్స్ అనే చట్టం మేము తెచ్చింది కాదు. 1999 ఆనాడు ఎమ్మెల్యేలకు ఎక్స్ అఫీషియో ఓటు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. 2008 ఎమ్మెల్సీలకు ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు హక్కు కల్పించింది. కాబట్టి మేము తెచ్చిన చట్టం కాదు, మేము కొత్తగా ఏదో మార్చలేదు. ఉన్న చట్టం ప్రకారం ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓట్లు ఉన్నాయి. రాజ్యసభ సభ్యులు ఎక్కడైనా ఓటేయచ్చు, ఎమ్మెల్సీలు కూడా శాసనసభ్యుల కోటాలు ఎంపికైన వాళ్ళు ఎక్కడైనా ఓటేయచ్చు. దాని ప్రకారం వాళ్ళు ఆప్ చేసుకుంటారు. ఆప్ చేసుకున్నప్పుడు అక్కడ ఉండే రిటర్నింగ్ ఆఫీసరు నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం ఎన్నిక జరుగుతుంది. అందులో పెద్ద చర్చించాల్సింది, తర్కించాల్సింది, ధర్నాలు చేయాల్సింది ఏం లేదు. నిజామాబాద్లో మేయర్ పీఠం మేము కైవసం చేసుకోవడానికి మజ్లిస్ పార్టీ మాకు సహకరించింది, సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. కాదంటలేము కదా, నేను సహకరించినా నీకే చెప్తున్నాను, ఇంకేం చెప్పాలి మరి. సహకరించినందుకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. అదే చెప్తా ఉన్నా కదా, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది మాకు చట్టం కల్పించిన హక్కు. ఆ హక్కును వినియోగించుకున్నాం, తప్పే ఉంది అందులో. అధికారం పార్టీకి అవసరం వచ్చిందంటే తప్ప, చట్టం కల్పించిన హక్కు. అది చట్టం మేము తెలియదు, కాంగ్రెస్ తెచ్చింది. ఆ హక్కును మేము వాడుకున్నాం, తప్పే ఉంది. మేము ఫస్ట్ ఆ వాడడంలో ఇదివరకు వాడలేదు ఎవరు. మహేష్, ఈరోజు కొల్లాపూర్లో జరిగింది, మీరు చూశారు రిజల్ట్. ఇంకెంతకంటే ఏముంటుంది యాక్షన్? రెబల్స్ అని పోయినారు, మళ్ళీ అల్టిమేట్గా టీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ అయ్యారు, వైస్ చైర్మన్ అయ్యారు. అల్టిమేట్లీ సీ ద పార్టీ ఫంక్షన్స్ విత్ అ సర్టన్ డిసిప్లిన్. కాబట్టి ఈరోజు రెబల్స్ అని వాళ్ళని వీళ్ళని ఎవరైతే వచ్చారో వారందరినీ కాదనే కదా ఈరోజు మనం మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థులను చైర్మన్ చేసాం, చేసి చూపెట్టాం కదా. ఐ థింక్ ద పార్టీ హెస్ షోన్ దట్ ఎనీబడి హూ డీవియేట్స్ ఫ్రమ్ ద చోజన్ పాత్, పార్టీకి అగెన్స్ట్గా పోయిన వాళ్ళని కూడా ఉపేక్షించకుండా వారందరినీ కూడా ఏ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థులను చైర్మన్గా అక్కడ గెలిపించుకొని అల్టిమేట్గా టీఆర్ఎస్ అభ్యర్థి అధికారిక అభ్యర్థులు చైర్మన్ అయ్యారు. తొందరపడకండి, అన్నీ ఒకరోజు చెప్పేస్తారు నాతో. ఎక్కడ సార్? నాకు ఐడియా లేదు ఎక్కడది. నాకు తెలిసి బీజేపీ గెలిచింది అమన్ గల్ ఒకటి, తర్వాత ఇంకోటి ఏంది, అమన్ గల్ ఏమో డైరెక్ట్ గెలిచిండ్రు, మత్తల్లి కాంగ్రెస్ అని పొత్తు పెట్టుకుని గెలిచిండ్రు. నాకు ఐడియా లేదు బ్రదర్, నాకు ఐడియా లేదు. నాకు తెలిసింది అయితే బీజేపీ గెలిచింది 2-2, ఒక దగ్గర కాంగ్రెస్తోనే అపవిత్ర పొత్తు పెట్టుకుని అయింది. కాంగ్రెస్ బీజేపీ కలిసిన బ్రదర్ నాకు అర్థం కాదు, పాము ముంగిస కలిసినట్టు విచిత్రం కాకపోతే. మొన్నటిదాకా తెలుగుదేశం కాంగ్రెస్ గెలిచినాయి, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ గెలిచినాయి. టీఆర్ఎస్ దెబ్బకు బ్రహ్మం గారు చెప్పినట్టు ఎన్నడూ చూడని చిత్రాలు చూడాల్సి వస్తున్నది. కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయి, ఈరోజు ఢిల్లీలో పొల్లు పొల్లు తిట్టుకుంటారు, తూకిత్తా అంటే మైకిత్తా అనుకుంటారు. అసంటోళ్ళు ఇక్కడికి వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు అలమించుకొని టీఆర్ఎస్ దెబ్బకి ఇవ్వాలా, కలిపి పొత్తులు పెట్టుకొని చైర్మన్ వైస్ చైర్మన్ మంచుకుంటున్నారు. ఒక మున్సిపాలిటీ, 2 వస్తుంది ఇది పరిస్థితి. అయితే మళ్ళీ ఇంకా వాళ్ళిద్దరు అనేది ఏంది, ఒకడేమో మేము కాంగ్రెస్ ఏజెంట్ అంటాడు, ఇంకోటేమో బీజేపీ ఏజెంట్ అంటాడు. ఇలా ఎవడెవరు ఏజెంటో తెలిసింది అన్నాడు. ఆ రోజు మామూలు ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నువ్వు బీజేపీ బీటీం అంటాడు, ఆయన బీజేపీ అయినేమో రోజు నువ్వు కాంగ్రెస్ బీటీం అంటాడు. ఈరోజు ఇద్దరు చూస్తే ఏంటంటే ఇద్దరు ఒకటే, అసలు దొంగలు దొరికింది ఈరోజు 100% ఇలా బయటపడేది వాళ్ళ భాగవతం. వాళ్ళిద్దరూ ఎంత బ్రహ్మాండంగా సుదృఢమైన పొత్తుతోని అదేదో ఎన్నడూ అదే యాడ్ వస్తుంది కదా పల్లెతో కూడా వలగకుండా అట్లాంటి దృఢమైన యాడ్తో అదేదో ఫెవీక్విక్ బంధంతో ఒక అపవిత్ర బంధం పెట్టుకొని వైస్ చైర్మన్ చైర్మన్ ఒక మున్సిపాలిటీ కోసం 2 జాతీయ పార్టీలు ఒకటైనా అండి. ఇది వీళ్ళ పరిస్థితి. అంతకంటే ఏం చెప్పమంటున్నాను, దట్ ఆర్ లోకల్ డెసిషన్స్ బ్రదర్. సి ఐ డోంట్ మానిటర్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఎట్ అ లోకల్ లెవెల్. సమ్ థింగ్స్ హ్యాపెన్ ఎట్ అ లోకల్ లెవెల్. వీ డోంట్ గో ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఇష్యూ దట్ దెర్ ఇస్ ఇన్ ద స్టేట్. టుడే బై అండ్ లార్జ్ అవుట్ ఆఫ్ ద 129 మున్సిపాలిటీస్ వేర్ విచ్ వెంట్ టు పోల్స్, ఐ థింక్ వీ వన్ 94 or 95%. నౌ ఇఫ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్ ఫర్ టైమ్స్ ఆఫ్ ఇండియా టు రైట్ పాజిటివ్లీ అబౌట్ అస్, ఐ డోంట్ నో వాట్ ఇస్. అట్లా అంటే లేని బాస్, ఇప్పుడన్నా పాజిటివ్ రాయంట.
ఇద్దరు ఒకటే తేలిపోయింది కదా, ఒకే తాను ముక్కలని తెలిపింది, ఇంకెళ్ళి చూడమంటే అలాగే చూస్తావు నువ్వేమన్నా, నీకేమన్నా వేరే అభిప్రాయం ఉందా దాని మీద? కాదు బ్రదర్, నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఒకే తాను ముక్కలు ఫెవిక్విక్ బంధం మంచిగా బ్రహ్మాండంగా ఇద్దరిని ఒకరిని సపరేట్ కండువాలు కప్పుకుంటే అయిపోతుంది రోజొకరు, ఇంకేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ కండువ కప్పుకోవాలి, బీజేపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువ కప్పుకొని కలిసి తిరుగుతూ అయిపోతుంది రోజు ఒకటే కారులో. ఊకెళ్ళు ఒకటే కారు అంటే మా కారు కాదు, అది వేరే అనుకో, మళ్ళీ వేరే డౌట్లు వస్తున్నాయి. ఎనీవే థ్యాంక్ యూ, అయితే మీ క్వశ్చన్లు అయిపోయినట్టున్నాయి, థ్యాంక్ యూ.